నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు వివేక హత్యకి ఇప్పటివరకు చెప్పిన దస్తగిరి చెప్పిన కథ మాత్రమే ఉంది వెలునే మరో కొత్త కథ వచ్చింది మరి దీది నిజమా కాదా తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావో బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇది యాక్చువల్గా కొత్త వెర్షన్ స్టోరీ ఏంటంటే ఆ రోజు ల్యాండ్ డీలింగ్ జరిగింది నిజమే ఆ విషయము డ్రైవర్ ప్రసాద్కి బాగా తెలుసు అండ్ ఆయన ఫోన్లో షమింతో నీకు ఇస్తాను అది మనకి అంతా మనకు ఓకే అయిపోయిందని చెప్పడము కరెక్టే వివేక వీలునామ రాస్తున్నాను ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లో అది నేను నీకు ఇస్తాను నీ దగ్గర పెట్టుకో అని ఆమెకు ఎమోషనల్గా చెప్పితే ఈ వార్తని ప్రసాద్ ప్రసాద్ని పెట్టిందే నర్రెడ్డి వాళ్ళు కాబట్టి ఈ వార్తలన్నీ ఆయన అటు మోస్తే ఈ రాత్రికి వేసేసాయి నీ మీదకి ఏం రాకుండా నేను చూసుకుంటాను నేను వేరే కథ వెళ్తానని వాళ్ళు చెప్పడం ప్రసా నర్రెడ్డి ప్రసాద్తోనే చంపించడం ప్రసాదే వెళ్ళి ఆయన్ని హత్య చేసేసి విత్ వెపన్ తను వెళ్ళిపోయాడు ఎక్కడ వెళ్ళాడో ఎవరికీ తెలియదు అండ్ నెక్స్ట్ ఆ ప్రసాద్ వెళ్ళిన తర్వాత వివేకానే కొంచెం గొప్ప కాన్షియస్తో ఆ లెటర్ రాసి ఉండొచ్చు ప్రెషర్గా ప్రసాదే అని నెక్స్ట్ వీళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రసాద్ అకాదు కాదు వాడు అమాయకుడు అదేం లేదు మాకు తెలిసి ఎవరు చంపారో మేము చూసుకుంటామని చెప్పేసి వచ్చి ఈ దత్తగిరి అంతా అల్లారు అన్నట్టుగా ఒక కొత్త వార్త కథనంలోకి వచ్చింది వీళ్ళు ఎత్తుకెళ్ళింది కూడా ఆ డాక్యుమెంటే అని అది తీసుకెళ్ళిపోయింది కూడా ప్రసాదే అని ఇప్పుడు ఈ కథలో ఎంతవరకు నిజం ఉండొచ్చు అంటే ఒక మీరు చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం ఉంది అదేంటంటే సునీతకు మోటివ్ ఉందనే విషయంలో వాస్తవం ఉంది ఆ వాస్తవం ఏంటంటే ఆస్తి అనే విషయంలో సునీతకు మోటివ్ ఉంది ఎందుకంటే ఈయన కొడుకున్నాడు కాబట్టి ఆస్తి అంతా ఇచ్చేస్తాడు అనేది ఆ మోటివ్ అయితే షర్మ్లా ఈ మధ్య ఏం చెప్పిందంటే ఇలాంటి మోటివ్ ఉందని చెప్పేవాడిని చాలా గట్టిగా తిట్టింది షర్మల తిట్టి మొత్తం ఆస్తులంతా ఎప్పుడో ఆయన రాసిచ్చేసాడు ఆమెకి ఆస్తులన్నీ ఆమె పేరుతోనే ఉన్నాయి సునీత పేరుతో సో అలా ఉన్నప్పుడు సునీతకి ఏం అవసరం ఉంది అనేది ఆమె మాట్లాడుతుంది తెలిసింది అంతవరకే కానీ ఇంకో వీళ్ళము కూడా రాయొచ్చు బతికే ఉంది రామ్ గోపుల్ వర్మ ట్వీట్ చేస్తే ఏం చెప్పాడంటే సునీతకి మోటివ్ లేదని ఎలా చెప్తుంది శర్మల ఆయన బతుకున్నంత వరకు ఆయన ఎన్నిసార్లు అయినా వీళ్ళు మార్చచ్చు సో మళ్ళీ మార్చి విల్లు రాశాడు అనుకో కొడుక్కి ఖచ్చితంగా మళ్ళీ అలా వెళ్తుంది అది సునీతకు తెలుసు కదా అందుకని సునీతకు అయితే మోటివ్ ఉంది ఆమె చంపిందని నేను చెప్పట్లేదు అని ఆర్జీవి కూడా చెప్పాడు అనమాట సో ఈ యాంగిల్ నుంచి తీసుకున్నప్పుడు ఒకసారి ఆ వైపు నుంచి కన్స్ట్రక్ట్ చేస్తే మీరు చెప్పే దాంట్లో కొంత రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటంటే ప్రసాద్ చంపాడనేది అతను రాశాడు అది మేము బలవంతంగా రాయించామని స్టోరీ చెప్పింది ఎవరు దస్తగిరి దస్తగిరి తప్ప అది వీళ్ళే ఈ నలుగురే చేశారనే దానికి వేరే ఆధారాలు లేవు ఆధారాలు లేవు ఒకే ఒక ఆధారం అంటే రంగయ్య ఆధారం రంగయ్య వాంగ్మూలం ఉంది రంగయ్య నేను కిటికీలో నుంచి చూసా ఈ నలుగురు చెప్పాడు కానీ రంగయ్య తర్వాత నేను చెప్పలేదు నాకేం తెలియదు అన్నాడు దాన్ని సపోర్ట్ చేసే విధంగా కృష్ణారెడ్డి కూడా మార్నింగ్ ఐదున్నరకి వెళ్ళినప్పుడు రంగయ్యని పడుకోండి ఉన్నాడు నిద్రపోతున్నాడు అని చెప్పారు సో ఇవన్నీ చూసినప్పుడు రంగయ్య కూడా చూడలేదేమీ ఓన్లీ దస్తగిరి వాంగ్మూలం తప్ప ఆ నలుగురు అక్కడ ఉన్నట్టుగా ఇతర ఏ రకమైన ఇవి లేవు లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదే చంపాడు నర్రిడ్డి సునీత అని ప్రసాద్ ద్వారా చంపించారని ఒక కథ అల్లారనుకోండి ఎవరైనా దానికి కాదనడానికి కూడా ఏమి ఆధారాలు లేవు ఒకవేళ ఆ కథ అల్లడానికి బేస్ ఏంటంటే ఈ లెటర్ ఒకటి బేసు ఈ లెటర్ని ముందుకు నర్రెడ్డి నర్రిడ్డి సునీత కానీ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ ఎందుకు ఆ లెటర్ని దాచిపెట్టామన్నారు ప్రసాద్ మంచోడు ఇది గాని తెలిస్తే జనం అంతా చంపేస్తారేమో అని నేను భయపడ్డానని నర్రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే వాడి దొరికితే వీళ్ళు వస్తారు మరి నీకు ప్రసాద్ని కాపాడాల్సిన బాధ్యత నీకెందుకు ప్రసాద్ చంపాడని మీ స్వయంగా మీ మామ సునీత వాళ్ళ నాన్న లెటర్ రాస్తుంటే ప్రసాద్ మంచోడని నువ్వు ఆ టైంలో ఎలా కితాబ్ ఇస్తావు అండ్ అలాగే ఇప్పుడు ప్రసాద్ ఎక్కడున్నాడో తెలియదు నువ్వే కాపాడుతున్నావు అని కూడా అందరు అంటున్నారు సో అందుకని ఏంటంటే ప్రసాద్ వీళ్ళ మనిషి వీళ్ళకి తెలిసే జరిగిందనే వాదన కొట్టిపారేలేని వాదన అది దాంట్లో కాకపోతే ప్రసాద్ వైపు నుంచి ఇన్వెస్టిగేట్ చేసిన సిబిఐ ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చింది ఎందుకంటే ప్రసాద్ ఆ టైంలో ఇంట్లో ఉన్నాడని వాళ్ళ భార్య చెప్తుంది ఆయన లెవెన్కి ఆయన్ని డ్రాప్ చేసి కారులో తీసుకొచ్చి కారు అక్కడ పెట్టేసి వచ్చేసాడు అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాడు ప్రసాదు అని చెప్తుంది రెండోది ప్రసాద్కి హత్య చేయాల్సిన మోటివ్ అయితే ఏమీ లేదు కానీ సునీతకు అయితే ఉంది ప్రసాద్ చేత చేయించే చేత ఇదైతే ఉంది మరి ప్రసాద్ ఒకడే పోయి హత్య చేయగలడా చేసే తీసుకెళ్లడానికి తెలియదు ఒకవేళ ప్రసాద్ చేసి ఉంటే సో ఈ యాంగిల్ నుంచి కూడా విచారించాల్సిన అవసరం ఉంది బిగినింగ్లో అయితే ప్రసాద్ని కూడా తీసుకెళ్ళి పోలీసులు విచారించారు కానీ అతనేం చెప్పలేదు రీజన్ ప్రసాద్ నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తే వెంటనే నరేట్ వచ్చేస్తాడు దొరికిపోతాడు అది తెలియదు మరి ఇది అంటే ఈ ఇదేందంటే మొత్తం కూడా నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఈ హెత్త ఎవరు చేశారనేది మాత్రం ఇప్పటివరకు ఎక్ ఎవరు చేశారని క్లియర్గా చెప్పలేని పరిస్థితే ఉంది సో బాత్రూంలో ఈయన వెళ్ళిన తర్వాత ఏదో రకంగా నరకయాతన పడి ఆయన వచ్చి ప్రసాద్ పేరుని రాసేసి చనిపోయాడు ఎందుకంటే ఈ ల్యాండ్ ఇష్యూ ఉంది కదా బెంగళూరుది అవును అది లేదని చెప్తుంది ఎగ్జాక్ట్లీ ల్యాండ్ ఇష్యూ లేదు ప్రసాద్కి మోటివ్ లేదు ఏది లేదు కాకపోతే ఒకటి నిజం ఉత్తరం రాసింది వివేకాని రెండోది రెండవది అది ఆ పేరు బయటికి రావద్దు ప్రసాద్ పేరు బయటకు రావద్దు అన్న ఇంటెన్షన్ నరెడ్డికి ఉంది లెటర్ కూడా అసలు బయటకు రావద్దన్న ఇంటెన్షన్ కూడా నరేడ్డి అదే నాకు డౌట్ ఏంటంటే ఇంకా ఇప్పుడు వివేకాని దస్తగిరి వాళ్ళు చంపి లెటర్ రాసి ఉంటే అంత బ్లడ్ అదంతా క్లీన్ చేసి ఉండేవాళ్ళు కదా వాళ్ళు పడి చనిపోయినట్టుగా కానీ నమ్మించాలి అప్పుడే చేసేవాళ్ళు కదా నమ్మించాలనుకుంటే సెవెన్ తర్వాత క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు అందరూ పబ్లిక్ అయిపోతుంది కదా వాళ్ళకి అక్కడ క్లీన్ చేయకుండా ఆ టైం ఎంతసేపన ఉండొచ్చు అక్కడ ఏముంది ఎవరు అడ్డలేదు కదా వాళ్ళకి ఇంకో గంట ఉంటే మాత్రం వాళ్ళకి పోయేది ఏమి ఉంటుంది గంట ఉండి నీట్గా క్లీన్ చేసి అది నేచురల్ డెత్ లాగా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా అంత నేచురల్ డెత్ క్రియేట్ చేయాలనుకుంటే గొడ్డలతో కొట్టరు అసలు కొట్టరు అండ్ నెక్స్ట్ ఆ నేచురల్ డెత్ క్రియేట్ చేయడానికి కూడా ఇంకో క్యారెక్టర్ వచ్చింది పొద్దున్న వీళ్ళందరికీ రైట్స్ లేవు ఎవరికి కూడా నిర్ణయాలు తీసుకునే రైట్స్ ఎరగంగి మార్నింగ్ రెడ్డికి కూడా రైట్ లేదు అక్కడ ఆ రెడ్డికి కూడా వాదన ఇవ్వడానికి ఆ సర్పంచ్ పెద్ద మనిషి ఉన్నాడు మన మనోహర్ రెడ్డి మనోహర్ రెడ్డి మనోహర్ రెడ్డి వచ్చి చెబితే ఇదంతా చేశాడు అప్పటి నుంచి మనోహర్ రెడ్డి కూడా లైన్ లైట్లో రావడం మనోహర్ రెడ్డి లేదు కానీ మన కృష్ణారెడ్డి వాంగ్మూలం ప్రకారం ఎరగంగిరెడ్డి చేయించాడని క్లీనింగ్ సో ఎర్రగంగిరెడ్డి మరి నర్రెడ్డికి ఎర్రగంగిరెడ్డికి సంబంధం ఏమైనా ఉందా ఎందుకంటే ఎర్రగంగిరెడ్డి జైలుకి పోయినప్పుడు సునీత ఎర్ర నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పదే పదే పోయి ఎర్రగంగిరెడ్డిని కలిసారని చెబుతున్నారు అది కృష్ణారెడ్డి కూడా చెప్పాడు అవును పదే పదే వాళ్ళు వచ్చి వాళ్ళు జైల్లో ఎరగంగిరెడ్డిని ఏం మాట్లాడారో నాకు తెలియదు అని చెప్పాడు మరి ఎరగంగిరెడ్డిని వీళ్ళు ఎందుకు కలిశారు అక్కడ పోయి జైల్లో అనేది తెలియదు మనకి సో ఆ రకంగా ఏదో కొంచెం రెడ్డి రాజశేఖర రెడ్డికి కూడా సంబంధం ఉండొచ్చు కదా తర్వాత తెగిపోయి కూడా ఉండొచ్చు ఎట్లయినా ఉండొచ్చు సో ఏదేమైనా ఆ వెర్షన్ కూడా మాట్లాడచ్చు ఇది ఎందుకంటే ఇప్పుడు అందరినీ అనుమానించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ వీళ్ళైతే క్లియర్గా లెటర్ని ఫోన్ని దాచిపెట్టమని చెప్పారు ప్రసాద్ అమాయకుడు అతను మంచివాడు అత ఈ విషయం తెలిస్తే ప్రజలు చంపేస్తారంటే ఎందుకు చంపేస్తారు ప్రజలు పోలీసులకు చెప్తే పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉంటాడు కదా సో వాళ్ళు చెప్పే రీజన్ కూడా అక్కడ లాజికల్గా లేదు దానికే ఇంకొకటి కూడా పదము సునీత నోట్లో నుంచి వచ్చింది ఇప్పుడు ఆయన నీకు చెప్పకపోతే నువ్వు పోతావు లోపలికి అవును అన్న అది కూడా కృష్ణారెడ్డిని బెదిరించినప్పుడు మారమని అప్రూవర్గా మారమని ఇతను గట్టిగా సునీతతో ఆర్గ్యూ చేస్తుంటే మధ్యలో నర్రిడ్డి రాజశేఖర రెడ్డి కొద్దిగా శర్ధబాటు చేయడానికి మాట్లాడుతుంటే నువ్వు అతన్ని ఇతను కానీ మన మనం చెప్పినట్టు వెనకపోతే నువ్వు పోతావు జైలు కానింది అని కృష్ణారెడ్డి ఓపెన్గానే మీడియాలో రెండు ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు సో ఎందుకు చెప్పిందో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నాడు మరి అతను ఎందుకు జైలుకి పోతాడు కృష్ణారెడ్డి అప్రూవర్గా మారకపోతే నరిర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు జైలుకి పోతాడు ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ ఇప్పటివరకు ఇవ్వలేదు నెక్స్ట్ ఇప్పటి వరకు లెటర్ టెస్ట్ టెస్ట్కి వెళ్ళలేదు మూడేళ్ళు ఇప్పటివరకు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తుంది మరి ఆ లెటర్ మీద అనేక మంది ముద్రలు ఉన్నాయి మరి ఒరిజినల్ వేలు లేవు తెలుసు అది ఇంతమంది ముట్టుకున్న తర్వాత తేలే అవకాశం లేదు అది మా అంతటి మేమే డిన్హైడ్రేట్కి పంపిస్తే వాళ్ళు కూడా ఏమి లేదనే చెప్తారు ఏమీ లేదని రెండు మూడు ఇస్తారు దాంట్లో ఇంతమంది ఉంటే ఇరవై మంది ముప్పై మంది ఉంటే ఏముంటుంది సో ఇంతే జరిగింది అని చాలా మంది మా మాట్లాడుతూనే ఉన్నారు సో ఒకసారి ఆ క్లారిఫికేషన్ కూడా తీర్చుకుందావు అది కూడా ఛాన్స్ ఉంది ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్